వేలూరు చిన్నతిమ్మాపూర్ దళిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని వేలూరు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో రాస్తారోక చేశారు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేలూరులో దళిత రైతు బ్యాగరి నర్సింలు ఆత్మహత్య జరిగి ఇరవై రోజులు కావస్తున్నా నిందితులను నేటికి అరెస్టు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు సర్పంచ్ పాపిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినప్పటికీ చేయకపోవటం సిగ్గుచేటన్నారు విఆర్ఓ తహసీల్దార్లపై సైతం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వేలీరు తిమ్మాపూర్ దళిత రైతులు నర్సింలు చింతల వీరేశం కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేసి పది లక్షల నష్టపరిహారం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు చిన్నతిమాపూర్లో మొత్తం దళిత పేద కుటుంబాలకు ఉన్న నలభై ఎకరాల భూమిని కాలువలకు స్వాధీనం చేసుకోవద్దన్నారు ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాల మహానాడు రాష్ట్ర సెక్రటరీ జనరల్ కరికే శ్రీనివాస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రేకం శ్రీరాములు దళిత ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు చిన్నతిమాపూర్ రైతులు ఆరట్ల కుమార్ నర్సింహులు బాల నర్సింలు చింతల రాజయ్య సురేష్ పాములపర్తి బండి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు